గుడ్ మార్నింగ్ ఎవరిబడి ఈరోజు మనం చెప్పబోయే టాపిక్ ప్లాస్మా త్వచం లేదా ప్లాస్మా మెంబ్రేన్ ఒక వృక్ష కణాన్ని కానీ జంతు కణాన్ని కానీ లోపల ఉన్న కణ ద్రవ్యాన్ని ఆవరించి ఉండే పొరను ప్లాస్మా పొర లేదా ప్లాస్మా త్వచం అని అంటారు దీనిలో ఎక్కువగా కణత్వచము తర్వాత ఉండే పొరను ప్లాస్మా త్వచము లేదా ప్లాస్మా మెంబ్రేన్ అని అంటారు లోపల ఉన్న మొత్తం జీవ పదార్థాన్ని కణద్రవ్యం అని అంటారు ఈ ప్లాస్మా మెంబ్రేన్ అనేకమైన లిపో ప్రోటీన్లతోటి కప్పబడి చేయబడి ఉంటుందన్నమాట దీంట్లో ఒక లిపిడ్ లేయరు ప్రోటీన్ లేయరు ఇవన్నీ ఎలా ఉంటాయి అంటే ఇవి ఒక శాండ్విచ్ మోడల్ లాగా ఉంటాయి దీనిలో లిపిడ్స్ ప్రోటీన్స్ మొత్తం కలిపి మూడు పొరలు ఒక 75 angstroms మందంలో అమరి ఉంటాయి ఈ మధ్యలో ఉండే రెండు పొరలను లిపిడ్ పొరలు అని అంటారు దీని లోపల ఉండేది 20 angstrom ఉంటుంది ఈ లోపలి పొర అలాగే మధ్యలో ఉండే పొర 35 angstroms ఉంటుంది పై భాగంలో ప్రోటీన్లు అమరి ఉంటాయి సో ఇది చూడడానికి రెండు బ్రెడ్స్ మధ్యన ఒక శాండ్విచ్ మోడల్ లాగా అమరి ఉంటుందన్నమాట సో దీనిలో ముఖ్యంగా ప్లాస్మా త్వచంలో లేదా ప్లాస్మా మెంబ్రేన్లో మూడు ముఖ్యమైన భాగాలు కనిపిస్తూ ఉంటాయి లిపిడ్స్ ప్రోటీన్స్ మిగతా భాగాలు సో దీనిలో లిపిడ్స్ గురించి ముఖ్యంగా చర్చించుకుంటే లిపిడ్ అంటే ఒక కొవ్వు పదార్థము ఇవి రెండు రకాలుగా ఉంటుంది ఒకటి గ్లైకోలిపిడ్లు రెండోది ఫాస్ఫోలిపిడ్స్ దీనిలో గ్లైకోలిపిడ్లు ఫాస్ఫోలిపిడ్ల రూపంలో అమరి ఉన్న ఈ కొవ్వు పదార్థాలు యాంఫీప్యాథటిక్ ధర్మాన్ని నిర్వహిస్తూ ఉంటాయి యాంఫీప్యాథటిక్ అంటే దీనిలో రెండు రకాల వాటి యొక్క స్ట్రక్చర్లో స్వభావం కనిపిస్తూ ఉంటుంది అది ఒకటి హైడ్రోఫోబిక్ రెండోది హైడ్రోఫిలిక్ హైడ్రోఫోబిక్ అంటే జల విరోధము హైడ్రోఫిలిక్ అంటే జలప్రియము సో దీనిలో ఒక లిపిడ్ ఉంటుందని చెప్పాను కదా ఆ లిపిడ్ అనేది ఒక తలభాగము రౌండ్గా రౌండ్ స్పెరికల్ స్ట్రక్చర్ ఉంటుంది అది తలభాగము రెండోది ఒక తోక వంటి భాగము కనిపిస్తూ ఉంటుంది సో దీనిలో ఎక్కువగా ఈ యాంఫిఫిలిక్ యాంఫిఫోబిక్ అంటే తలభాగము అలాగే క్రింది భాగంలో వేలాడుతూ ఉన్న తోక భాగాలు ఈ రెండు రకాల స్వభావాల్ని చూపించడాన్ని యాంఫీప్యాథటిక్ ధర్మము అని అంటారు ఈ ధర్మాన్ని నిర్వర్తిస్తూ ఉంటాయి దీనిలో ముఖ్యంగా గ్లైకోలిపిడ్స్ ఫాస్ఫోలిపిడ్స్ అని ఉంటాయి దీనిలో ఫాస్ఫోలిపిడ్ అణువుకి తల మరియు తోక వంటి భాగాలు ఉంటాయి ఈ ఫాస్ఫోలిపిడ్స్ ఎక్కువగా తలభాగం అంతా జలప్రియ స్వభావాన్ని కలిగి ఉంటుంది తోక భాగము మాత్రము జల విరోధ స్వభావాన్ని కలిగి ఉంటుంది ఈ ప్లాస్మా త్వచంలో 5 రకాల ఫాస్ఫోలిపిడ్లను గమనించారు దీనిలో ముఖ్యంగా కొన్ని చెప్తాను అవి లెసిథిన్ రెండోది కాలిన్ మూడోది సెఫలిన్ ఇటువంటి ఫాస్ఫోలిపిడ్స్తో ఇది అమరి ఉంటుందన్నమాట ఇవి దీనిలో గ్లూకోజ్ మరియు గ్యాలక్టోజ్ కూడా ఈ లిపిడ్స్తో కలిపి ఉంటే ఆ విధంగా అమరి ఉన్న కొవ్వు పదార్థాలను గ్లైకోలిపిడ్స్ అని అంటారు సో దీనిలో లిపిడ్స్ రెండు రకాలుగా ఉంటాయి ఒకటి గ్లైకోలిపిడ్స్ రెండోది ఫాస్ఫోలిపిడ్స్ ఫాస్ఫోలిపిడ్స్ వచ్చి లెసిథిన్ కాలిన్ సెఫలిన్ అలాగే గ్లైకోలిపిడ్స్ వచ్చేసి గ్లైకో అంటే గ్లూకోజ్ కదా అందుకే గ్లూకోజ్తో అసోసియేట్ అయ్యి ఉన్నటువంటి కొవ్వు పదార్థాలు అన్నమాట ఇవి వీటిని గ్లైకోలిపిడ్స్ అని అంటారు ఇవి గ్లూకోజ్ని గ్యాలక్టోజ్ని కలిగి ఉంటాయి ఇవి గ్లైకోలిపిడ్లు ఎక్కువగా సెరిబ్రోసైడ్లు మరియు గ్యాంగ్లియోసైడ్ల రూపంలో ఉంటాయి ఇవి ఎక్కువగా సెరిబ్రోసైడ్లు మరియు గ్యాంగ్లియో సైడ్స్ రూపంలో ఉంటాయి మూడోది వచ్చేసి స్టీరాయిడ్స్ అన్నమాట అంటే దీంట్లో స్టీరాయిడ్స్ రెండు రకాలుగా ఉంటాయి జంతువులు అనుకోండి అవి కొవ్వు కలిగి ఉంటాయి కాబట్టి కొలెస్ట్రాల్స్ అని అంటాము అదే వృక్షకణము అనుకోండి దీన్ని ఎక్కువగా ఫైటో కదా వృక్షం అంటే ఫైటో కదా అందుకని ఇవి స్టీరాయిడ్స్ ఫైటోస్టీరాల్ రూపంలో ఉంటుంది సో ఒక ప్లాస్మా త్వచంలో ముఖ్యంగా మూడు భాగాలు ఉంటాయి ఒకటి లిపిడ్ రెండోది ప్రోటీను మూడోది స్టీరాయిడ్స్ ముఖ్యంగా లిపిడ్స్ గ్లైకోలిపిడ్స్ రూపంలోనూ
ఫాస్ఫోలిపిడ్స్ రూపంలోనూ ఉంటాయి. గ్లైకోలిపిడ్స్ అంటే కొవ్వు పదార్థాలు గ్లూకోజ్ అణువునకు అతకబడి ఉండడము. అలాగే ఫాస్ఫోలిపిడ్స్ అంటే ఇవి ఆంఫిపాథెటిక్ ధర్మాన్ని కలిగి ఉన్నటువంటి లెసిథిన్, కాలిన్ అండ్ సెఫలిన్. నెక్స్ట్ ప్రోటీన్స్. ప్రోటీన్స్ ముఖ్యంగా దీనిలో మూడు రకాల ప్రోటీన్లు కనిపిస్తాయి. ఒకటి స్ట్రక్చరల్ ప్రోటీన్స్. స్ట్రక్చరల్ అంటే నిర్మాణాత్మకమైన ప్రోటీన్లు అని అర్థం. ఫంక్షనల్ ప్రోటీన్స్. ఫంక్షనల్ అంటే క్రియ చేస్తూ ఉంటాయి కదా, క్రియాత్మకమైన ప్రోటీన్స్. క్యారియర్ ప్రోటీన్స్ అంటే వీటిని వాహక ప్రోటీన్లు అని అంటారు. సో మొట్టమొదటిది స్ట్రక్చరల్ ప్రోటీన్స్ అంటే ఒక ప్లాస్మా త్వచానికి ఒక నిర్దిష్టమైన రూపాన్ని, స్ట్రక్చర్ని ఇవ్వడానికి ఈ స్ట్రక్చరల్ ప్రోటీన్స్ తోడ్పడుతూ ఉంటాయి. ఫంక్షనల్ ప్రోటీన్స్ అంటే సాధారణంగా కణంలో ఎంజైమ్లు అన్ని రకాల క్రియలను నిర్వర్తిస్తూ దానిలో ఫోటోసింథసిస్, అలాగే రెస్పిరేషన్ వంటి క్రియలను జరుపుతూ ఉంటాయి. అటువంటి ధర్మాలన్నింటినీ నిర్వర్తించే ప్రోటీన్లను ఫంక్షనల్ ప్రోటీన్స్, క్రియాత్మక ప్రోటీన్లు అని అంటారు. ఇవి ఎక్కువగా ఉదాహరణకు ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అనే పొరలో ఉండే గ్లూకోజ్ 6-ఫాస్ఫటేజ్ మరియు మైటోకాండ్రియాలో ఉండే సైటోక్రోమ్ ఆక్సిడేజ్. ఈ రెండు ఎక్కువగా ఈ ఫంక్షనల్ ప్రోటీన్స్కు అంటే క్రియాత్మక ప్రోటీన్కు ఉదాహరణగా పేర్కొనవచ్చు. నెక్స్ట్ వాహక ప్రోటీన్లు అంటే ఇవి అంతర్భాగంగా ఉండి పదార్థాల రవాణా అంటే ఈ దీనిలో ప్లాస్మా త్వచం అంటే ఇది ఒక కణం చుట్టూ ఉండే ఒక పొర. ఇప్పుడు కణంలోనికి కొన్ని అయాన్లు లోపలికి ప్రవేశిస్తూ ఉంటాయి, బయటికి ప్రవేశిస్తూ ఉంటాయి. వీటిలో సక్రియ శోషణ, నిష్క్రియ శోషణ అని రెండు రకాలుగాను జరుగుతూ ఉంటుంది. సో దీనిలో వాహకాలు అనేవి ఈ ప్రోటీన్లను అటు ఇటు కదలడానికి కొన్ని రకమైన క్యారియర్స్ని మనము వాడుతూ ఉంటాము. వీటిని క్యారియర్ ప్రోటీన్స్, వాహక ప్రోటీన్లు అని అంటారు. అంటే పదార్థాల రవాణా జరగడానికి ఈ క్యారియర్ ప్రోటీన్స్ తోడ్పడుతూ ఉంటాయి. అలాగే మనము ప్లాస్మా త్వచం యొక్క అంతర్నిర్మాణాన్ని చూసినప్పుడు అందులో రెండు రకాల ప్రోటీన్లు కూడా కనిపిస్తూ ఉంటాయి. సో దిస్ ఈజ్ డిపెండ్ అపాన్ ది నేచర్ ఆఫ్ ది ప్రోటీన్. దే మే బి టూ టైప్స్. వన్ ఈజ్ పెరిఫెరల్ ప్రోటీన్ అండ్ ఇంటిగ్రల్ ప్రోటీన్. పెరిఫెరల్ అంటే బయట ఉపరితలంగా అమరి ఉన్నటువంటి ప్రోటీన్స్ని పెరిఫెరల్ ప్రోటీన్స్ అని అంటారు. వీటిని ఎక్స్ట్రిన్సిక్ ప్రోటీన్స్ అని కూడా అంటారు. లోపల అంతర్భాగంగా ఈ లిపిడ్ల మధ్యలో దిగబడిపోయినటువంటి కొన్ని ప్రోటీన్లు ఉంటాయి, వాటిని ఇంటిగ్రేటెడ్ ప్రోటీన్స్ అని అంటారు. వీటిని ఇంట్రిన్సిక్ లేదా ఇంటిగ్రేటెడ్ ప్రోటీన్స్. బయటది ఎక్స్ట్రిన్సిక్ ప్రోటీన్ ఆర్ ప్రిఫెరల్ ప్రోటీన్, లోపల ఉన్నది ఇంటిగ్రల్ లేదా ఇంట్రిన్సిక్ ప్రోటీన్. సో ఈ విధంగా ప్రోటీన్లు అమరి ఉంటాయి. సో ఈ స్ట్రక్చరల్ ప్రోటీన్స్ అనేది ఒక వెన్నుముకలాగా పనిచేస్తూ ఉంటుంది. ఇవి ఎక్కువగా ప్లాస్మా త్వచానికి వెన్నుముకలాగా, ఒక కణ నిర్మితానికి వెన్నుముకలాగా పనిచేస్తూ ఉంటుంది. ఫంక్షనల్ ప్రోటీన్స్ అంటే ఐ ఆల్రెడీ టోల్డ్ దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ పెర్ఫార్మింగ్ సివరల్ ఫంక్షన్స్ సచ్ యాజ్ ఫోటోసింథసిస్ అండ్ రెస్పిరేషన్. క్యారియర్ ప్రోటీన్స్ అంటే వాహకాలు పదార్థాల రవాణాకు ఉపయోగపడుతూ ఉంటాయి. సో ఇదే మే బి పెరిఫెరల్ అండ్ ఇంటిగ్రల్ ప్రోటీన్స్. పెరిఫెరల్ హైడ్రోఫిలిక్ ఇంటరాక్షన్ని కలిగి ఉంటాయి. హైడ్రోఫిలిక్ అంటే జలప్రియ స్వభావాన్ని కలిగి ఉండడము. ఇంటిగ్రల్ ప్రోటీన్స్ ఆర్ హైడ్రోఫ్రోబిక్ ఇంటరాక్షన్స్. అంటే ఏంటి, హైడ్రోఫ్రోబిక్ అంటే జల విరోధాన్ని కలిగి ఉన్నటువంటి స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఇంకా మిగతా కాన్స్టిట్యూషన్స్ ఉంటాయని చెప్పాం కదా, అవి ఏమేంటంటే డిఎన్ఏ, ఆర్ఎన్ఏ, కోఎంజైమ్స్, ఇవన్నీ కూడా వివిధ రకాల పాలీసాకరేట్స్. ఇవన్నీ కూడా ఈ ప్రోటీన్ లిపిడ్తో పాటు అవి కూడా ఉంటాయన్నమాట, ప్లాస్మా త్వచాన్ని నిర్మించడానికి ఉపయోగపడే రకరకాలు. సో ఇది ఒక సెల్ మెంబ్రేన్ యొక్క స్ట్రక్చర్. సో ఇక్కడ చూడండి, ఈ మధ్యలో వైలెట్ కలర్లో తల వంటి భాగము, అలాగే క్రింద వేలాడుతూ ఉన్నటువంటి భాగము కనిపిస్తున్నాయి కదా, అవి లిపిడ్స్.
ఈ లిపిడ్స్కి ఒక హెడ్ ఒక టెయిల్ ఉంటుంది. దీన్ని లిపిడ్ ద్విస్తరం అని కూడా అంటారు. ఇక్కడ మధ్య మధ్యలో ఒక పింక్ కలర్డ్, పర్పు కలర్డ్ అక్కడక్కడ ప్రోటీన్స్ ఉన్నాయి కదా, ఈ పైన కనిపించేవన్నీ పెరిఫెరల్ ప్రోటీన్స్, ఉపరితల ప్రోటీన్స్. ఈ మధ్యలో ఒక రౌండెడ్ బిస్కెట్ వంటి నిర్మాణం లాగా వైలెట్ కలర్లో ఉంది కదా, ఇవి ఇంటిగ్రేటెడ్ ప్రోటీన్స్. వీటిని ఇంటిగ్రేటెడ్ ప్రోటీన్స్ లేదా ఇంట్రిన్సిక్ ప్రోటీన్స్ అని అంటారు. ఈ అక్కడక్కడ చిన్న చిన్న వైలెట్ కలర్లో ఉన్నవి కొలెస్ట్రాల్స్ ఇవి. సో ఈ పైన ఉన్నవి చైన్స్ లాగా ఉన్నవి కార్బోహైడ్రేట్ షుగర్ చైన్స్. సో దీనిలో పై భాగంలో ఉన్న తలలలో రౌండ్ స్ట్రక్చర్స్ ఉన్నాయి కదా, అవి తల వంటి నిర్మాణం హెడ్స్ అని చెప్పాను కదా, అవి ఒక ఒక లిపిడ్ యొక్క హెడ్స్. క్రింది భాగంలో రెండు తోకల వంటి నిర్మాణాలతో వేలాడుతూ ఉంటుందన్నమాట. దీన్ని ఫాస్పో బైలిపిడ్ అని అంటారు. సో ఈ విధంగా ఒక సెల్ మెంబ్రేన్ అమరి ఉంటుంది. ఈ ప్లాస్మా త్వచ నిర్మాణాన్ని చెప్పడానికి అనేకమైన సిద్ధాంతాలు ఉన్నాయి. అవి రకరకాల నమూనాలను కూడా ప్రతిపాదించారు. వాటిలో ముఖ్యంగా లిపిడ్ బైలేయర్ మోడల్, రెండవది లిపిడ్ బైలేయర్ మోడల్ని గోటర్ అండ్ గ్రాండల్ అనే ఒక ఇద్దరు సైంటిస్టులు కనుగొన్నారు. రెండవది డేనియల్ అండ్ డేవ్సన్ మోడలు, దీన్ని మూడో డేనియల్ అండ్ డేవ్సన్ అనే ఇద్దరు సైంటిస్టులు కనుగొన్నారు. యూనిట్ మెంబ్రేన్ మోడల్, దీన్ని రోబర్ట్ అనే శాస్త్రవేత్త కనుగొన్నారు. నెక్స్ట్ ఫ్లూయిడ్ మొజాయిక్ థియరీ, దీన్ని సింగర్ అండ్ నికోల్సన్ కనుగొన్నారు. లాస్ట్ వన్ ఈజ్ ది మైసెల్లర్ థియరీ. సో ఇప్పుడు ఒక ప్లాస్మా మెంబ్రేన్ యొక్క నిర్మాణాన్ని చాలా క్లియర్గా తెలుసుకోవాలంటే ముఖ్యంగా ఈ ఐదు సిద్ధాంతాలను మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. మొట్టమొదటిది వచ్చి లిపిడ్ బైలేయర్ మోడల్, దీన్ని మొట్టమొదట గోటర్ అండ్ గ్రాండల్ అని ఇద్దరు సైంటిస్టులు 1925 కనుగొన్నారు. వీళ్ళు ఏం చేశారంటే మానవులో ఉన్నటువంటి ఎర్ర రక్త కణాలను నుండి లిపిడ్లను వేరుపరిచారు. వేరుపరిచి వాటిని నీటి పొరపైన అమర్చినప్పుడు వాటి ఉపరితల వైశాల్యం కణాల యొక్క వైశాల్యం కన్నా ఎక్కువగా రెట్టింపుగా ఉన్నట్లు గమనించారన్నమాట. అప్పుడు లిపిడ్ అనేది ఒక ద్విస్తర రూపంలో బైలేయర్లో అమరి ఉంటుంది అని వీళ్ళు కనుగొన్నారు. ఇప్పుడు వీటి ద్వారా అనేక పదార్థాల రవాణా జరుగుతుంది. అంటే ఇప్పుడు విద్యుత్ ఆవేశం గల సోడియం అయాన్లు ఉన్నాయనుకోండి, అవి చాలా నెమ్మదిగా, అలాగే విద్యుత్ ఆవేశం లేనటువంటి గ్లూకోజ్ ఉన్నాయనుకోండి, అవి చాలా ఫాస్ట్గా ఈ లేయర్ ద్వారా ప్రయాణించడం గమనించారు. సో దీన్ని మొట్టమొదట గోటర్ అండ్ గ్రాండెల్ 1925 కనుగొన్నారు. దీన్ని లిపిడ్ బైలేయర్, లిపిడ్ ద్విస్తరం అని అంటారు. ఇది ముఖ్యంగా మానవుని ఎర్ర రక్త కణాల్లో ఉన్నటువంటి లిపిడ్లను వేరుపరిచి నీటిపై అమర్చినప్పుడు వాటి ఉపరితల వైశాల్యం మామూలు కణాల ఉపరితల వైశాల్యం కన్నా ఎక్కువ ఉందని కనిపెట్టినప్పుడు లిపిడ్స్ అనేవి ద్విస్తరంగా అమరి ఉన్నాయి అని కనుగొన్నారు. అలాగే ఛార్జ్డ్ పార్టికల్స్ చాలా స్లోగా మూవ్ అవుతాయి, అన్ఛార్జ్డ్ పార్టికల్స్ చాలా ఫాస్ట్గా మూవ్ అవుతాయి అని కనుగొన్నారన్నమాట. దీన్ని లిపిడ్ బైలేయర్ సిద్ధాంతము అని అంటారు. సో ఈ విధంగా ప్రోటీన్లు ఆవేశాన్ని కలిగి ఉండడం అనేది ఈ లిపిడ్తో పాటు ప్లాస్మా త్వచంలో ఉండవచ్చు అని వీళ్ళు పేర్కొన్నారు. నెక్స్ట్ సిద్ధాంతం, సో ఇది లిపిడ్ బైలేయర్. ఈ మధ్యలో బ్రౌన్ కలర్ స్ట్రక్చర్స్ ఉన్నాయి కదా, అవన్నీ లిపిడ్స్ అన్నమాట. లిపిడ్కి పైన ఒక హెడ్ ఉంటుంది, కింద ఒక టెయిల్ ఉంటుంది. ఈ హెడ్ టెయిల్ హ్యాంగ్ అవుతున్నట్లుగా కనిపిస్తూ ఉంటుంది. ఇవి రెండు త్వచాల రూపంలో బైలేయర్ లాగా అమరి ఉంటాయి. లిపిడ్స్ అనేవి ద్విస్తరితంగా అమరి ఉంటాయి అని వీళ్ళు కనుక్కున్నారు. దీన్ని లిపిడ్ బైలేయర్ సిద్ధాంతము అని అంటారు. నెక్స్ట్ది వచ్చేసి డేనియల్ అండ్ డేవ్సన్ సిద్ధాంతము. దీన్ని మొట్టమొదట జేమ్స్ డేనియల్ అండ్ డేవ్సన్ 1935 ఒక స్టార్ ఫిష్ యొక్క ప్లాస్మా మెంబ్రేన్ తీసుకొని దానిలో ఇవి కనుగొన్నారనమాట. దీనిలో వీళ్ళు సిద్ధాంత ప్రకారం ఏంటంటే ఒక లిపిడ్ 2 లేయర్స్లో అమరి ఉంటుంది, దానికి హైడ్రోఫోబిక్ అండ్ హైడ్రోఫిలిక్ స్వభావాలు కలిగి ఉంటాయి, అంటే జలప్రియ జల విరోధ స్వభావాలని కలిగి ఉంటుంది. దీనిలో పైభాగంలో తల వంటి భాగం ఒక రౌండెడ్ స్పెరికల్గా పోలార్ ఎండ్ ధ్రువంగా ఉంటుంది. ఇది గ్లోబ్యులార్ ప్రోటీన్ని మధ్య మధ్యలో కలిగి ఉంటుంది. ఇది శాండ్విచ్ మోడల్ లాగా అమరి ఉంటుంది అని కనుగొన్నారు. సో దీనిలో ఏంటంటే
ప్లాస్మా లిపిడ్ పరమాణువులు రెండు ప్రోటీన్ పొరల మధ్య అమరి ఉంటాయి. ఈ లిపిడ్ అణువులు ధ్రువభాగాలు గోళాకార ప్రోటీన్ లాగా ఉంటాయి. అలాగే వీటి ప్రకారం ప్రమాణ త్వచంలో మూడు పొరలు ఉంటాయి. ఆ మధ్య పై పొర ప్రోటీన్, క్రింది పొర ప్రోటీన్, మధ్యభాగంలో రెండు పొరలు గల లిపిడ్స్ అమరి ఉంటాయి. ఇది ఎలక్ట్రాన్ సూక్ష్మ దర్శినిలో చూసినప్పుడు ఇవి ముదురు పట్టీలు వంటి నిర్మాణాలలాగా అమరి ఉంటాయన్నమాట. ఇందులో ఆస్మోఫిలిక్ పట్టీలను వేరు చేస్తూ మధ్య ప్రాంతంలో ముదురు పట్టీలు 20-25 యాంగ్స్ట్రామ్లు మందంలో ఉండి 40 యాంగ్స్ట్రామ్స్ మందంలో దూరంలో వేరు చేయబడి ఉంటాయన్నమాట. అంటే రెండు లిపిడ్ పొరలు మధ్యలో ఉంటాయి. పైభాగంలో ఒక ప్రోటీన్, క్రింది భాగంలో ఒక ప్రోటీన్ ఉంటుంది. దీనిలో ఈ ప్రోటీన్స్ని దీన్ని ద్విపరమాణు పత్రక నమూనా అని కూడా అంటారు. అంటే దీన్ని తెలుగులో ద్విపరమాణు పత్రక నమూనా, లిపిడ్ బైలేయర్ అని అన్నాం కదా, అలాగే ద్విపరమాణు పత్రక నమూనా, దీన్ని శాండ్విచ్ మోడల్ అని కూడా అంటారు. సో ఇక్కడ డయాగ్రామ్లో చూడండి, బ్రౌన్ కలర్లో ఉన్నవి లిపిడ్స్. పైభాగంలో ఒక లిపిడ్ ఊర్ధ్వ ధ్రువం వైపుకు, క్రింది భాగంలో ఒక లిపిడ్ అధో ధ్రువం వైపుకు అమరి ఉన్నాయి. ఇది హైడ్రోఫోబిక్ జోన్. హైడ్రోఫోబిక్ అంటే జల విరోధాన్ని, స్వభావాన్ని చూపించే లిపిడ్స్. పైభాగంలో తలలన్నీ కూడా జలప్రియ స్వభావాన్ని చూపించి అవి ప్రోటీన్ల త్వచానికి అతుక్కుని ఉంటాయి. సో దీన్ని శాండ్విచ్ మోడల్ అని అంటారు. దీన్ని డేవ్సన్ అండ్ డేనియల్ అనే ఇద్దరు శాస్త్రవేత్తలు దీన్ని లిపిడ్ పత్రక నమూనా అని కూడా వివరించారు. మూడో థియరీ వచ్చేసి యూనిట్ మెంబ్రేన్ కాన్సెప్ట్, దీన్ని ప్రమాణ త్వచ నమూనా అని అంటారు. ఈ ప్రమాణ త్వచ నమూనా రాబర్ట్సన్ 1957లో కనుగొన్నారు. ఇది ముఖ్యంగా మొట్టమొదట గాల్గి సంక్లిష్టంలోను, అలాగే ఎండోప్లాస్మిక్ రెటిక్యులంలోను, అలాగే న్యూక్లియర్ ఎన్వలప్ అంటే కేంద్రక త్వచంలోను ఎక్కువగా వీటిని గమనించారు. ఈ లిపిడ్ లేయర్ వచ్చి 35 యాంగ్స్ట్రామ్స్ ఉండి సెంటర్లో ఉంటుంది. ప్రోటీన్స్ వచ్చి 20 యాంగ్స్ట్రామ్స్ ఉండి అటు ఇటు అమరి ఉంటాయి. సో ఇది కూడా ఇంచుమించుగా లిపిడ్ మధ్యలో ఉండి అటు ఇటు ప్రోటీన్స్ ఉంటాయి. ఆ పై మధ్యభాగంలో ఉన్నటువంటి లిపిడ్స్ని ఫాస్ఫోలిపిడ్స్ అని అంటారు. ఈ దీనిలో ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే వీటిలో ప్రమాణ డేనియల్ డేవ్సన్ భాగ వాళ్ళ యొక్క భావనకు అనుగుణంగానే ఇది కూడా అమరి ఉంటుంది. దీనిలో ఏంటంటే ఉపరితలంపై అమరి ఉన్న మ్యూకో ప్రోటీన్లు ఉంటాయి, మధ్యలో జిగురు లేనటువంటి నాన్ మ్యూకో ప్రోటీన్స్ కూడా అమరి ఉంటాయి. సో ఔటర్ సర్ఫేస్లో ఉన్నటువంటి ప్రోటీన్లు ఏమనాలి, మ్యూకో ప్రోటీన్స్ అంటారంటే మ్యూకో పెప్టైడ్స్ ఉంటాయి కదా, మ్యూకో దాంతో తయారు జిగురు ఉన్నటువంటి ప్రోటీన్స్ అన్నమాట. ఇన్నర్ సర్ఫేస్లో ఉన్నటువంటిని నాన్ మ్యూకాడ్ ప్రోటీన్స్, వీటిని జిగురు లేని ప్రోటీన్స్ అని అంటారు. సో దీన్ని రాబర్ట్సన్ మోడల్ అని అంటారు. సో ఇది కూడా చూడండి, మధ్యలో రెండు లిపిడ్ పొరలు ఉన్నాయి. దీనిలో కూడా తలభాగం, పైభాగము, క్రింది తోక భాగము వేలాడుతూ ఉంది. దీనిలో పైభాగంలో ప్రోటీన్, క్రింది భాగంలో ప్రోటీన్ ఉంది. సో ఇక్కడ ప్రోటీన్స్ మాత్రము మ్యూకోయిడ్స్తో తయారు, మ్యూకో పెప్టైడ్స్ అంటాము, అది మ్యూకోయిడ్తో తయారు చేయబడి ఉంటుంది. అంటే వీటిని మ్యూకో ప్రోటీన్స్ అంటాం. అలాగే ఈ మ్యూకో ప్రోటీన్స్ ఉపరితల పైభాగంలో ఉంటాయి, మధ్యలో ఉన్న ప్రోటీన్లు ఏమనాలి, జిగురు లేని ప్రోటీన్స్, నాన్ మ్యూకాయిడ్ ప్రోటీన్స్ అని అంటారు. దీన్ని ప్రమాణ త్వచ నమూనా అని అంటారు. దీన్ని రాబర్ట్సన్ అనే శాస్త్రవేత్త మొట్టమొదట కనుగొన్నారన్నమాట. సో వీళ్ళ పరిశోధనను బట్టి వివిధ కణాంగాల త్వచాల్లో ప్రోటీన్లు మరియు లిపిడ్లు వీటి అమరికలో చిన్న చిన్నగా తేడాలు ఉన్నప్పటికీ అన్నీ ఒకే మాదిరిగా అమరి ఉంటాయి. ఈ అందువల్ల దీని అంటే ఇవన్నీ ఒకే రకంగా ఎక్స్ప్లెయిన్ చేయబడ్డాయి, దీనికి ఎక్కువగా ఆమోదము ఇవ్వడము జరగలేదు. ఫైనల్గా ది ఫ్లూయిడ్ మొజాయిక్ థియరీ, 4వ థియరీ. దీన్ని సింగర్ అండ్ నికోల్స్ అనే ఇద్దరు శాస్త్రవేత్తలు 1972లో రూపొందించారు. ఇది ఎక్కువగా ఆమోదం పొందినటువంటి ఒక థియరీ అన్నమాట. ఇది దీన్ని లిపిడ్ బైలేయర్ థియరీ అని అంటారు. దీనిలో కూడా రెండు లిపిడ్ పొరలు వాటి పైభాగంలో ఇంటిగ్రేటెడ్ ప్రోటీన్స్, అలాగే
పెరిఫెరల్ ప్రోటీన్స్ అమరి ఉంటాయి. సో ఇది చాలా ఎక్కువగా ఆమోదం చెందినటువంటి స్ట్రక్చర్ అన్నమాట. సో సీ హియర్, ఈ మధ్యలో గ్రీన్ కలర్లో ఉన్నటువంటి ఇవన్నీ లిపిడ్లు. దీనిలో పైన తలభాగము రౌండ్గా స్పెరికల్ నమూనా ఉంది, ఇది ఫాస్ఫోలిపిడ్. ఇవి క్రింది భాగంలో టెయిల్స్ ఎలాడుతూ కనిపిస్తూ ఉన్నాయి. అవి హైడ్రోఫోబిక్ నేచరు, జల విరోధాన్ని కలిగి ఉంటుంది. తల ఎప్పుడూ జలప్రియంగా ఉంటుంది, ప్రోటీన్ కతుక్కొని ఉంటుంది. క్రింది భాగంలో తోక వంటి నిర్మాణము జల విరోధాన్ని కలిగి ఉంటుంది, ఆపోజిట్ స్వభావాన్ని కలిగి ఉంటాయన్నమాట. దీనిలో మధ్య మధ్యలో ఈ పై లేయర్లో అక్కడక్కడ రెడ్ కలర్లో కొన్ని ప్రోటీన్స్ అమరి ఉన్నాయి, మధ్య మధ్యలో బ్లూ కలర్ ప్రోటీన్స్ అమరి ఉన్నాయి. ఈ రెడ్ కలర్ ప్రోటీన్స్ను ఇంటిగ్రేటెడ్ ఆర్ ఇంట్రిన్సిక్ ప్రోటీన్స్ అని అంటారు. బయట భాగంలో ఉన్నటువంటి ప్రోటీన్ పెరిఫెరల్ ఆర్ ఎక్స్ట్రిన్సిక్ ప్రోటీన్స్ అని అంటారు. ఇది ఉపరితల భాగానికి అతుక్కొని ఉంటుందన్నమాట. సో దీనిలో ఎక్స్ట్రిన్సిక్ ఇంట్రిన్సిక్ ప్రోటీన్లు అమరి ఉంటాయి. దీనిలో లిపిడ్ అణువులు తోక భాగాలు త్వచాల భాగంలో మధ్యలో ఎటు నుంచి ఎటు కదులుతాయి అని చలనాల గురించి చూస్తే, లిపిడ్ ద్విస్తరం ఒకవైపు నుంచి మరొక వైపుకి లిపిడ్ అణువులు బదిలీ చెందుతాయి. అది ఒక రకమైన చలనం. దీన్ని ఫ్లిప్ పాప్ చలనం అని అంటారు. దీన్ని ఏమంటారు? ఫ్లిప్ పాప్ చలనం. ఇక్కడ లిపిడ్ ద్విస్తరము ఒకవైపు నుండి మరొక వైపుకి లిపిడ్ అణువులు బదిలీ అవ్వడాన్ని ఫ్లిప్ పాప్ చలనం అని అంటారు. లిపిడ్ ద్విస్తరానికి ఒకవైపున దగ్గరగా ఉండే లిపిడ్ అణువులు లిపిడ్ త్వచ అణువులు పరస్పరం వాటికి స్థానాల యొక్క మార్పిడి చెందుతూ ఉంటాయన్నమాట. వీటిని ప్రతిక్షేపణ చలనాలు అంటారు. సో దీనిలో లిపిడ్ అణువులు కదలిక ఒకటేమో ఫ్లిప్ పాప్ చలనం లాగా అమరి ఉంటుంది, రెండవది ఏంటో ప్రతిక్షేపణ చలనాలలాగా ఉంటుంది, మూడవది లిపిడ్ అణువులు పార్శ్వ విసరణ చెందగలవు. ఈ విధంగా మూడు రకాల చలనాలను ఎక్కువగా ఈ లిపిడ్ అంటే దీన్ని ఏమంటారు, ఒకవైపుకి ఒకవైపుకి ఇది లిపిడ్స్ ఒక ఫ్లూయిడ్ లాగా కదులుతూ మొజాయిక్ అపీరెన్స్ని కలిగి ఉంటుంది కాబట్టి దీన్ని ఫ్లూయిడ్ మొజాయిక్ థియరీ అని అంటారు. దీన్ని ఏమంటారు? ఫ్లూయిడ్ మొజాయిక్ థియరీ అని అంటారు. సో ఇది చాలా ఎక్కువగా ఆమోదం చెందినటువంటి ఒక ఇంపార్టెంట్ థియరీ అన్నమాట. దీని తర్వాత లాస్ట్ది వచ్చి మైసెల్లార్ థియరీ. దీన్ని హెల్లర్ అండ్ హాఫ్మ్యాన్ 1953లో కనుగొన్నారు. వీళ్ళు ఏం చేశారంటే అనేకమైన చిన్న చిన్నటి గ్లోబ్యులర్ యూనిట్స్ ఉంటాయి, వాటిని మైసెల్స్ అని అంటారు అని చెప్పారు. వీరు ప్రతి మైసెల్ కూడా 40 నుండి 70 యాంగ్స్ట్రాంగ్ డయామీటర్లో లిపిడ్ కోర్కి అమరి ఉంటుంది. దీన్ని హైడ్రోఫిలిక్ షెల్ లాగా ఉంటుంది. దీని పైభాగంలో ప్రోటీన్స్ ఉంటాయి. ఈ మైసెల్స్ వాటర్తో నింపబడి 4 యాంగ్స్ట్రామ్స్తో ఉంటాయి అన్నమాట. సో ఒక మెంబ్రేన్ ప్రొజెక్షన్స్లో ఒకటే ఉంటే దాన్ని మోనోపొరైట్ అని అంటారు. సో ఇవి ఎక్కువగా మైటోకాండ్రియాలో అమరి ఉంటాయి. సో ఈ లిపిడ్స్ ఈ మైసెల్స్ అనేవి ఎక్కువగా కణత్వచాలు రెండు మధ్యలో అమరి ఉంటాయి అనేసి ఒక గ్రీన్ అనే శాస్త్రవేత్త అభిప్రాయపడ్డారు. ఈ విధంగా ఈ మైసెల్స్ అమరి ఉండడాన్ని మోనోపొరైట్ మైసెల్లే మోనోపొరైట్ మైసెల్లార్ అంటే ఏక విభాజక ప్రమాణాలు అని ఈయన పేర్కొన్నారు. అలాగే కొన్ని రెండు ఎక్కువగా ఒకటి కన్నా ఎక్కువ ఉంటే దాని బహు విభాజక ప్రమాణాలు మల్టీపొరేట్ మైసెల్లే అని అంటారు. సో ఏక విభాజక ప్రమాణాలు ఎటువంటి విధంగానూ చలనం ఉండవు, మామూలుగా చదునుగా ఉంటాయి. మైటోకాండ్రియాలు ఎక్కువగా ఇవి అమరి ఉంటాయి. ఏక విభాజక ప్రమాణాలు నున్నగా ఉండడం వలన బహువిభాజక ప్రమాణాలు ఒక పైభాగంలో ఒక బేస్, ఒక వృంతము, అలాగే ఒక హెడ్ కలిగి ఉంటాయన్నమాట. హెడ్ అంటే మామూలుగా హెడ్ టెయిల్ అంటాం కదా, ఆ టైప్లో హెడ్ స్టాక్, అలాగే కింద అడుగు భావంలో అతుక్కుని ఉండడానికి ఒక బేస్, ఈ విధంగా అమరి ఉంటాయన్నమాట. సో ఈ విధంగా ఇవి ఎక్కువగా ప్లాస్మా మెంబ్రేన్లో మీకు ఆక్సిజోమ్లు ఉంటాయి కదా, ఆక్సిజోమ్లు అది ఎలా ఉంటాయి, టెన్నిస్ రాకెట్ టైప్ అని అంటాం కదా, పైభాగంలో తల మధ్యలో మెడలాగా ఒక స్టాక్, కింది భాగంలో పీఠానికి అతుక్కొని ఉండేటువంటి ఒక బేసు. ఈ విధంగా అమరి ఉండి ఆక్సిజోమ్స్ మైటోకాండ్రియాలోని ఇన్నర్ మెంబ్రేన్కి అతుక్కుని ఉంటాయి కదా, ఆ విధంగా అమరి ఉంటే వాటిని మైసెల్లార్ మోడల్ అని అంటారు. సో ఈ విధంగా ఒక ప్లాస్మా మెంబ్రేన్ యొక్క నిర్మాణాన్ని చెప్పడానికి ఈ 5 రకాల సిద్ధాంతాలను వివరించడం జరిగింది. మీకు వీటి యొక్క విధులు నెక్స్ట్ క్లాస్లో విపులీకరిస్తాను. సో హ్యావ్ ఏ నైస్ డే. థ్యాంక్ యూ వెరీ మచ్.